అసలు వరల్డ్ డయాబెటీస్ డే ఎందుకు జరుపుకుంటాము, అండ్ దానికి ప్రతి ఇయర్ కూడా ఒక థీమ్ అనేది ఉంటూ ఉంటుంది. ఈ ఇయర్ థీమ్ ఏంటి, అసలు వరల్డ్ డయాబెటీస్ డే ముఖ్య ఉద్దేశం ఏంటి? వరల్డ్ డయాబెటీస్ డే సెలబ్రేట్ చేసుకుంటాము అని చెప్తాం, కానీ సెలబ్రేషన్ కాదు అది. డయాబెటీస్ ఎంత ప్రమాదకరమైన వ్యాధి, ఎంత దీర్ఘకాలికంగా ఎన్ని కాంప్లికేషన్స్ వస్తాయి దానివలన అని గుర్తు చేసుకోవడానికి ఈ డయాబెటీస్ డే అనమాట. ఈ నవంబర్ 14 ఎందుకు పెట్టామంటే అది ఫ్రెడరిక్ బ్యాంటింగ్ అని ఇన్సులిన్ కనుక్కున్న సైంటిస్ట్ బర్త్డే అనమాట, నవంబర్ 14. సో ఆయనకి మెమోరియల్గా ఇది నవంబర్ 14 వరల్డ్ డయాబెటీస్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఎవ్రీ ఇయర్ మీరు అన్నట్టు ఒక థీమ్ ఉంటుంది. ఈ ఇయర్ థీమ్ ఏంటంటే బ్రేకింగ్ బ్యారియర్స్ అండ్ బ్రిడ్జింగ్ ద గ్యాప్స్. ఇంగ్లీష్లో బ్రేకింగ్ బ్యారియర్స్ అంటే డయాబెటీస్ అని తెలిసిన తర్వాత పేషెంట్ మదిలో చాలా అపోహలు ఉంటాయి, చాలా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలంటే చాలా అవరోధాలు ఉంటాయి. సో వాటన్నిటినీ బ్రేక్ చేసి ఈ పేషెంట్ తగిన సమయంలో సరైన స్పెషలిస్ట్కి చూపించుకునే విధంగా, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో తెచ్చుకునే విధంగా ఆ గ్యాప్స్ని ఫిల్ చేయడం ఈ ఇయర్ థీమ్ అన్నమాట.